ఆధునిక దంత వైద్యంలో ఎన్నో పరిష్కార మార్గాలున్నాయి. అయితే నేటికి దంత ట్రీట్మెంట్స్ అంటే భయపడుతూ ఉంటారు, కానీ తేలికైన పరిష్కార మార్గాలున్నాయని, అంతేకాకుండా చిగుర్ల నుంచి రక్తం కావడం కానీ, దుర్వాసన కానీ, దంతాలు వదులు కావడం కానీ, ఇలాంటి సమస్యలకి, నేచురల్ గా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చే తలెత్తే సమస్యలకు కానీ ఎన్నో తేలికైన ట్రీట్మెంట్స్ ఉన్నాయని, ఎంతో అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయి అంటూ ఆ వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే డెంటల్ ఫోబియా ఉండే వాళ్ళకి అసలు ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తోటి, డెంటల్ అడ్వాన్సెస్ తోటి ఎలాంటి రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు? డెఫినెట్ గా 100% రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. డెంటల్ ఫోబియా, అసలు దంత వైద్యం అంటేనే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి, సమస్యలు పెరిగిపోతున్నా అలాగే క్యారీ చేయడానికి, ఎన్ని సమస్యలు నోట్లో ఉన్నా అసలు నమ్మిలు తినలేకపోతున్నా, చుట్టానికి నోట్లో పళ్ళు లేకపోయినా, నమలటానికి పళ్ళు లేకపోయినా కూడా ట్రీట్మెంట్ కి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకటి, డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి బాగా నొప్పితో ఉంటాయని, రెండోది బాగా ఖర్చైనవని, మూడు, చాలా ఎక్కువ సిట్టింగ్స్ ఉంటే ఊరికే డెంటల్ ట్రీట్మెంట్స్ కోసం ఆడ్ టైమింగ్స్ లో ప్రతి ఒక్కరూ పనిచేసేవాళ్లే, ప్రతి ఒక్కరు కాలేజీ స్కూల్కి వెళ్లి బిజీ షెడ్యూల్లో డెంటల్ ట్రీట్మెంట్స్ కోసం టైం కేటాయించడం కష్టమైపోయిన రోజులు ఇవి. సో ఈ మూడు రీజన్స్ వల్ల డెఫినెట్ గా చాలా మంది పేషెంట్స్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ నోట్లో ఉన్నా కూడా డాక్టర్ని విజిట్ చేయట్లేదు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మన అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీతో దాటి ముందుకొచ్చేసాం. తక్కువ పెయిన్తో, చిన్న డిస్కంఫర్ట్ అంతే, చిన్న డిస్కంఫర్ట్ తో మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే పరిస్థితిని చేరుకున్నాం మనం. అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ పూర్తి చేసే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. తర్వాత ఇంకోటి సిట్టింగ్స్, ఇది వరకు 4-5 సిట్టింగ్లు పట్టే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ని కూడా కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్ కే పూర్తిగా ఫినిష్ చేసే పద్ధతిలోకి వచ్చాం. రూట్ కెనాల్స్ ఏంటి, పళ్ళు పెట్టడం ఏంటి, క్లీనింగ్ ఏంటి, క్యావిటీస్ ఏంటి, ఇంప్లాంట్స్ తో సహా ఆఖరికి తక్కువ సిట్టింగ్స్ కి మినిమైజ్ చేసి పూర్తిగా పళ్ళు పెట్టడం దగ్గర నుంచి స్మైల్ ని అందంగా చేయడం దగ్గర నుంచి, ఇటు కాస్మెటిక్ రీజన్స్ గానీ ఇటు హెల్త్ ఇష్యూస్ గానీ చాలా చక్కగా తక్కువ సిట్టింగ్స్ లో పరిష్కారం చేసే అవకాశాలు, అందుకు కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి తగిన అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సో ఎవరు కూడా ఇలాంటి అపోహలకి లోన్ అవ్వద్దు. నిజంగా మీ నోట్లో సమస్యలుంటే, నేను ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఎవరికైనా నోట్లో స్టార్టింగ్ స్టేజెస్ లో సమస్యలున్న వెంటనే డాక్టర్ ని కలవడానికి ప్రయత్నించండి. కేవలం ఒకే ఒక్క సిట్టింగ్ లో మీరు ఏ రోజు విజిట్ చేస్తారో ఆ రోజే మీ సమస్యను సాల్వ్ చేసి మీ ఓరల్ క్యావిటీ అంటే నోటిని హెల్దీగా చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ఫోబియాలు ఇక మీదటన్నా వద్దు, ఇప్పటికన్నా అవన్నీ మానేయండి. అంత ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే విజిట్ చేయండి, విజిట్ చేసి కలిసి మాట్లాడితే చాలా వరకు వీటిని అవాయిడ్ చేయొచ్చు, మనం ముందుకు వెళ్ళొచ్చు. మామూలుగా అందరు ఫేస్ చేసే ప్రాబ్లం క్యావిటీస్ అండి. క్యావిటీస్ కి అసలు రీజన్స్ ఏంటి? ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఉండడమా, అయితే క్లీన్ సరిగ్గా చేసుకోకపోవడమా, వంశపారంపర లక్షణాలు? పుచ్చిపోయిన పళ్ళు క్యావిటీస్ అంటాం మనం. ఈ పిప్పి పళ్ళు అనేవి కామన్ డెంటల్ ప్రాబ్లం, తరచుగా చూసే ప్రాబ్లం, పసిబిడ్డల దగ్గర నుంచి వయసు మళ్లిన వాళ్ల వరకు వేధించే ప్రాబ్లం. కానీ ఈ ప్రాబ్లం ని మనం రాకుండా చేయడం చాలా ఈజీ. మీరు జంక్ ఫుడ్ తినడం తగ్గించండి, ఒకవేళ ఇన్ కేస్ తిన్న తర్వాత కూడా నోటిని వాటర్ తో కడుక్కోవడం అనేది హ్యాబిట్ చేసుకోండి. పొద్దున్న ఎలాగూ బ్రష్ చేస్తారు, నైట్ కూడా బ్రష్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా వరకు పళ్ళు పుచ్చిపోకుండా మనం ఆపచ్చు. ఒకవేళ ఇన్ కేస్ స్టార్ట్ అయినా, నల్లటి మచ్చలు తెల్లటి మచ్చలు పళ్ళ మీద కనపడగానే, లేదా రంధ్రాలుగా ఏర్పడిన వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి జస్ట్ ఫిల్లింగ్ పెడితే అది క్లోజ్ చేసేస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రంధ్రం మరింత లోతుగా వెళ్లిపోయి పన్నంతా డొల్ అయిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మీ పిప్పి పన్ను అనే సమస్యను మనం పర్మనెంట్ గా ఆపచ్చు. తిరిగి మీరు అదే పన్నుని పూర్తిగా వాడుకోవచ్చు, నమిలు తినొచ్చు. డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్ గా గనక మీరు మాటిస్తే జీవితకాలం కూడా మీ పళ్ళు అంటే ట్రీట్మెంట్ చేసిన పన్ను వాడుకునే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా మంది పేషెంట్లు ఇప్పటికీ కూడా నేను రోజు చూస్తుంటాను, రోజు చెకప్ చేసేటప్పుడు నాకు కనిపించే కామన్ విషయం ఏంటంటే నోట్లో 2-3 పుచ్చిపళ్ళు ఉంటాయి కానీ దానికి ట్రీట్మెంట్ రారు వాళ్ళు, దేనికో ఎక్కడో పెయిన్ వస్తుంటే వస్తుంటారు, దీని గురించి అడిగితే నొప్పి పుట్టట్లేదని చెప్తారు. చాలా వరకు నోటికి చిగుళ్లకి సంబంధించిన ట్రీట్మెంట్స్ లోని జబ్బుల్లోని పెయిన్ కనిపించదు, అందుకే పేషెంట్లు ట్రీట్మెంట్ చేసుకోరు. పిప్పి పళ్ళని నెగ్లెక్ట్ చేయకండి, పిప్పి పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది, పక్కన 2-3 పళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోతాయి. పిప్పి పళ్ళ వల్ల నోటి దుర్వాసన బాగా ఎక్కువగా ఉంటుంది. మూడోది, పిప్పి పళ్ళు సగం సగంగా విరిగిపోయి సగం ముక్కలు గనక నోట్లో ఉంటే చిగుళ్ళు వ్యాధి కింద కన్వర్ట్ అయిపోతుంటది. సో ఒక పంటిలో ఏర్పడే ఒక చిన్న రంధ్రం మీకు ఇన్ని సమస్యలకు దారితీస్తుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఫిల్లింగ్స్ చేయించుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సుబ్రహ్మణ్యం గారు కాల్. సుబ్రహ్మణ్యం గారు, హలో. ఓకే, ఎత్తు వంకర పళ్ళు ఈ సమస్య ఏ ఏజ్ లో గుర్తించగలరు, అసలు ఎంత ఎర్లీగా గుర్తించగలరు? ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు ఇవి పూర్తిగా మన అందాన్ని పాడు చేసే సమస్యలు. ఇవి ఇది
కొంతవరకు క్లారిటీ ఉంటది. ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళమధ్యం సందులున్నా మన అందంతో పాటు ఇంకోటి ఏంటంటే మాట స్పష్టత అనేది లోపిస్తా ఉంటది. తర్వాత వంకర పళ్ళుంటే నోరు దుర్వాసన వస్తుంటది. వంకర పళ్ళ వల్ల చిగుళ్ళు వ్యాధులు డెవలప్ అయ్యి త్వరగా పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎత్తుపళ్ళుంటే దెబ్బలు తగిలినప్పుడు ముందు ఆ పళ్ళు కాంటాక్ట్ అయ్యి పళ్ళు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇంకొక కోణం, ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళమధ్యం సందులున్నా. కానీ వీటిని కరెక్ట్ చేసుకునేది చాలా సింపుల్, జస్ట్ క్లిప్పుల చికిత్స మాత్రమే. కేవలం పళ్లపైన చిన్న చిన్న బ్రాకెట్స్ పెట్టి పళ్ళని జరిపి ఎత్తుపళ్ళని లోపలికి పంపించేస్తాం, పళ్ళ మధ్యన సందుని క్లోజ్ చేసేస్తాం, వంకర పళ్ళని వరుసలోకి తీసుకొచ్చేస్తాం. ఇంత సింపుల్. కానీ ఇది ఏ వయసులో గుర్తించాలి, ఏ వయసులో ట్రీట్మెంట్ చేసుకోవాలి? పిల్లలకి 12-13 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాల పళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు పూర్తిగా నోట్లోకి మూల్చేస్తాయి. ఆ దశ కరెక్ట్ అని డాక్టర్ గా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే పిల్లలకి మొత్తం పాలపళ్ళు పోయి శాశ్వత దంతాలు వచ్చినప్పుడు లేత ఎముకలు ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఆ టైంలో ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. సో ఆ టైంకి వచ్చి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగని టీనేజ్ పిల్లలకు మాత్రమే ఎత్తుపళ్ళు ఉంటాయా? తర్వాత 20-30-40 ఉండే వాళ్ళు కూడా ఎత్తుపళ్ళు డెవలప్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచి ఉన్నే ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. ఆ వయసులో వాళ్ళకు కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. సో 20-30-40 క్లిప్పుల చికిత్సతో మీ పళ్ళని సరిచేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ క్లిప్పుల చికిత్సలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఎలాంటి ఫుడ్ ఆల్టరేషన్ అక్కర్లేదు. మీకు నచ్చిన ఫుడ్ ని మీరు హ్యాపీగా తినొచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు బ్రష్ చేసుకుని క్లీన్ గా పెట్టుకుంటే సరిపోద్ది. క్లిప్పుల్లో కూడా చాలా అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఇదివరకు మెటల్ క్లిప్పులు పెట్టేవాళ్ళం, ఇప్పుడు పంటి రంగులు ఉండే సిరామిక్ క్లిప్పులు పెడుతున్నాం, పంటి వెనకాతల క్లిప్పులు పెడుతున్నాం, సెల్ఫ్ లైగేటింగ్ అని, క్లియర్ అలైనర్స్ అని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్లిప్పులు అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఇలా రకరకాల అడ్వాన్స్డ్ క్లిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎవరు హెసిటేట్ చేయద్దు. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో మోస్ట్ సేఫెస్ట్ ట్రీట్మెంట్ అని డెఫినెట్ గా చెప్పచ్చు. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో హలో, మీరు ఇన్ని బ్రాంచెస్ లో అంటే ఇన్ని స్టేట్స్ లో ఇన్ని బ్రాంచెస్ లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ని చూస్తున్నారు కదా, చిన్న పిల్లల్ని లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళని, ఏజ్డ్ పీపుల్ ని లేకపోతే ఉమెన్ ని తీసుకుంటే అసలు ఎవరిలో ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు? ప్రతి ఒక్కరిలోని డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటాయండి. చాలా మందికి కూడా విళ్ళలు ఎక్కువ ఉంటాయి. అసలు డెంటల్ ప్రాబ్లం అంటే కేవలం నోట్లో ఏదో పిప్పి పని అయితే ఆ పన్ను పీకించుకోవడమే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటాం. కానీ ఏ దశ తీసుకుంటే ఆ దశ ప్రకారం చిన్న బిడ్డల్లో ఉంటుంది. టీనేజ్ పిల్లల్లో మాక్సిమం డెంటల్ ప్రాబ్లమ్స్ చూస్తాము, అలాగే 20s డెంటల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము, 30s డెలివరీల తర్వాత చూస్తున్నాము, అలాగే 50 సంవత్సరాల తర్వాత డెంటల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఇలా దశల వారీగా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి స్టేజ్ లోని మనం ట్రీట్ చేసి వాటిని సరిగ్గా మనం గమనించవచ్చు. ఇప్పుడు కూడా పార్దరెంటల్ అన్ని బ్రాంచెస్ లో కూడా ఇలా రకరకాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రకరకాల డెంటల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారు, ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బంది పడుతున్నారు. కానీ చేతిలో క్యాష్ అనేది ఇంకా ఉండట్లేదు. మేము గత నెల రోజులుగా కూడా ఈ క్యాష్ లేకుండా పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారనే పార్దరెంటల్ 57 బ్రాంచుల్లో కూడా స్పెషలిస్టులు ఫ్రీగా చూస్తున్నారు, బాగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్న చోట ఎక్స్రేలు ఫ్రీగా తీస్తున్నారు, బాగా ఎక్కువ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వెంటనే చేయించుకోవాలి కానీ పేషెంట్ చేతిలో క్యాష్ ఉండదు, అలాంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఇది గత నెల రోజులుగా జరుగుతుంది, ఇంకా మేము కొనసాగిస్తూనే ఉన్నాము. నిజంగా ఎవరి నోట్లోనే ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే నొప్పితో బాధపడుతున్నా, పళ్ళు లేక నమలలేకపోతున్నా, చిన్న బిడ్డలు ఇబ్బంది పడుతున్నా, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నా, అసలు మీరు హెసిటేట్ చేయొద్దు. అన్ని బ్రాంచుల్ని స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142-00 నెంబర్ అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. అది మీరు కాన్ఫిడెంట్ గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకుని ముందెళ్లి డాక్టర్ చూపెట్టుకోండి. మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ కనీసం పాకకుండా మేము ఇచ్చే మందుల ద్వారా ఆపగలుగుతాం. ఎందుకంటే డాక్టర్ గారికి తెలుసు మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ కి ఎలాంటి మందులు ఇస్తే మీ కంట్రోల్లోకి వస్తుంది అని. మెడికల్ షాప్ అబ్బాయికి అయితే డెఫినెట్ గా తెలియదు కదా, కానీ పేషెంట్లు ఈ హాస్పిటల్ కి ఫ్రీగా చూస్తున్నా కూడా రాకుండా మెడికల్ షాప్ కి వెళ్ళి మందులు తెచ్చుకుని వేసుకుంటున్నారు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతున్నాయి, బాగా వాచిపోయి మేము కూడా ట్రీట్మెంట్ చేయడానికి చాలా టైం తీసుకునే అంత స్టేజ్ లో వస్తున్నారు. ఆ తప్పు మట్టుకు ఎవరు చేయకండి. మేము ఇచ్చిన ఈ ఫెసిలిటీ మీకు నిజంగా ఉపయోగపడుతుంది అంటే నెంబర్ కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మాకు ఆంధ్రప్రదేశ్ లోని, తెలంగాణలోని, బెంగళూరులో కూడా 7 బ్రాంచ్లున్నాయి. బశ్వేశ్వర నగర్, బెలందూర్, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, మల్లేశ్వరం అండ్ బస్వర్ణగుడి, ఈ 7 బ్రాంచ్ల్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు వినియోగించుకోవచ్చు. నాగిరెడ్డి గారు కాల్. నాగిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే నాగిరెడ్డి గారు, మీకు వస్తున్న అడగండి డాక్టర్ గారిని. హలో మేడం చెప్పండి. నాగిరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాయచూర్ దగ్గర శక్తి నగర్ మేడం. ఓకే, ఏంటి మీ సమస్య? అదే పళ్ళు పుచ్చండి మేడం, అది రూట్ మ్యాప్ చేశాను, రెండు పళ్ళుకి. ఓకే, అది ఇప్పుడు మళ్ళీ రెండు పుచ్చిపోయండి మేడం.
ఇప్పుడు రూట్ కెనాల్ చేసి పై తొడుగులు వేసారా? ఎత్తు కూడా వస్తుంది మేడం, పళ్ళు ఎత్తు కూడా వస్తున్నాయి. సరే, ఏమి ఇబ్బంది పడకండి. రూట్ కెనాల్ చికిత్స చేసుకున్న తర్వాత ఆ పళ్ళకి మనం తొడుగులు వేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మరొక రెండు పళ్ళు పాడవుతున్నాయని చెప్పారు కదా, అది ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంటే ఫిల్లింగ్ పెడతారు, మరింత లోపలిగా వెళ్ళిపోతే రూట్ కెనాల్ చేసి వాటికి కూడా తొడుగులు వేస్తారు, దానివల్ల ఇబ్బంది ఉండదు. మీరు మూడో సమస్య ఏంటంటే పళ్ళు ఎత్తు పెరుగుతున్నాయని చెప్తున్నారు. జనరల్ గా పళ్ళు కదలవు సార్, పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. మన పళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే మన ఎముక కన్నా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అది. పళ్ళు పక్కకి జరిగిపోతున్నాయి, ఎత్తు పెరిగిపోతున్నాయంటే పంటిని పట్టుకునే ఎముక అరిగిపోతుంది, దానికి ఏదో ఇన్ఫెక్షన్ సోకింది అని మీరు గుర్తించాలి. అందుకనే మీరు ఒక్కసారి పళ్ళని క్లీన్ చేసుకోండి, అలాగే చిగుళ్లను క్లీన్ చేసుకుంటే ఆ పళ్ళు ఎత్తు పెరగడం అనేది ఆగిపోతుంది. వెంటనే ఆ పళ్ళని ఎత్తు కూడా లోపలికి పంపించి మీకు చక్కటి చిరునవ్వునివ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మీరు రాయచూరు నుంచి కాల్ చేస్తున్నారు, ఆదోనిలో బ్రాంచ్ ఉంది, కర్నూలులో బ్రాంచ్ ఉంది. మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్లి చూపెట్టుకోండి సార్, మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతుంది. చాలా మంది చెప్పండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత అసలు బ్యాడ్ బ్రీత్ అంటే రీజన్ చిగుర్ల సమస్యనా, ఇంకేమన్నా రీజన్స్ కూడా ఉండొచ్చా, ఏ విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్.